ఆ ఊళ్ళో ఎడ్లకు శాపముందా? ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 1000 ఎడ్లు చనిపోయాయి. రైతులు ఎన్ని జతల ఎడ్లు కొన్నా అవి వ్యాధితో చనిపోతున్నాయి. అదేంటో వైద్యులు కంతుబట్టడం లేదు. భూత వైద్యులు నయం చెయ్యలేకపోయారు. నమ్ముకున్న దైవం వారి కష్టాన్ని తీర్చలేకపోయింది. చివరకు ఆ ఊళ్ళో చిన్న పెద్ద కాడెడ్లుగా మారి పొలం దున్నుకుంటున్నారు. ఇంతకీ వారికంత కష్టం ఎందుకొచ్చింది? పుస్తకాలు పట్టుకోవలసిన ఈ చిట్టి చేతులు కాడని మోస్తున్నాయి. వీరికి పట్టుమని 10 ఏళ్లైనా ఉండవు. ఓవైపు పిల్లలు కాడి మోస్తుంటే మరోవైపు అన్నదాత మరో కాడనందుకున్నాడు. చిన్నారులతో కలిసి పొలం దున్నాడు. ఈయన వయసు దాదాపు 50 ఏళ్లు పైనే ఉంటాయి. విశ్రాంతి తీసుకోవలసిన వయసులో మండే ఎండలో ఎత్తులా కష్టపడుతున్నాడు. పిల్లలతో కలిసి ఈ రైతన్న పొలం ఎందుకు దున్నుతున్నాడు? వీరికి అంత కష్టమే వచ్చింది అని అనుకోవచ్చు. వీళ్ల బాధ బయటకు చెప్పుకుంటే తీరేది కాదు, మనసులో దాచుకుంటే ఆగేది కాదు. ఎత్తులు కొనుక్కోవడానికి డబ్బులు లేవా అనంటే కారణం అది కాదు. నిజానికి డబ్బులిచ్చి ఎద్దులు కొనుక్కోలేని సమస్య కాదు వీరికి, కాని ఉన్న సమస్యలా ఆ ఎద్దులతోనే. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రాంపూర్ గ్రామం ఇది. ఇక్కడి రైతుల కష్టం పగవారికి కూడా రాకూడదనుకుంటారు. 2009కి ముందు పశు సంపదతో కళకళలాడేది. ఇప్పుడు మచ్చుకు చూద్దామన్నా ఒక్క పశువు కూడా కనబడదు. ఏ మహమ్మారి సోకిందో కాని అంతుచిక్కని వ్యాధితో చనిపోయాయి. ఈ ఊళ్ళో పొలం దున్నారంటే ఇప్పుడు ఎద్దులే లేవు. గత 6-7 సంవత్సరాల నుంచి ఒక మన రాంపూర్ గ్రామంలో ఒక వింత వ్యాధాన్ని సోకడం వల్ల ప్రతి ఇంటి కన్నీటి గోస తప్ప మిగతా వేరే లేదు. మన నాగలు దున్నాలంటే మనుషులు కానీ మన చిన్నపిల్లలు కానీ ఇంటి వాళ్ళే ఆరోగ్యం గుంజిపించుకుని సాగిస్తున్న వ్యవసాయం. ఈ ఊళ్ళో 1000కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. నురగలు కక్కుతూ అరుస్తూ చనిపోతున్నాయి. ఈ పరిస్థితి ఏంటో పశు వైద్యులకు అంతుపట్టడం లేదు. హైదరాబాద్ నుంచి పెద్ద డాక్టర్లు వెళ్లారు, ల్యాబుల్లో పరీక్షలు జరిపారు, అయినా జబ్బేంటో తెలియలేదు. రోగులు చచ్చిపోయినాయి. ఊళ్ళో 5-6 ఏండ్ల ఏం పరిస్థితి లేదు. ఎవరు వచ్చి ఏం పట్టించుకుంటలేరు. కిరాయిలు పెట్టలేక చేస్తున్నాము. ఏం మంచి లేదు ఈ ఊరు. ఎండ పొడిపోతు పంట ఏర్కొచ్చుకుంటున్నాము, సాన్పి తలుకుంటున్నాము. ఎక్కడన్నా పోయి బతికింది నయమనిపిస్తుంది. ఈ ఊళ్ళో ఎవరు చక్కగుంటలేరు. వైద్యులకే అంతుపట్టని వ్యాధితో ఈ మోగ జీవాలు చనిపోతున్నాయి. ఒక్కో రైతు 70,000కు పైగా ఖర్చు చేసి జోడెడ్లు తెచ్చినా అవీ బతకటం లేదు. దీంతో అప్పుల బాధలు తప్పటం లేదు. ఇక లాభం లేదనుకుని పక్క ఊళ్ళో రైతులను అడిగి పశువుల్ని తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. రాను రాను వాళ్లు కూడా ఎడ్లను పంపించడానికి భయపడుతున్నారు. వేరే దారి లేక తామే కాడెడ్లుగా మారి ఇలా దుక్కి దున్నుతున్నారు. కన్యారం ఉంది, గొల్లాపల్లి ఉంది. ఆ ఊరి నుంచి 5 కిలోలు నాగలు రమ్మంటే భయపడుతారు. 600-500 ఇచ్చే ఉంటే 1500 కిరాయి అంటారు. ఆడలతో నాగలు దంట పట్టించుకుంటా కల్పించుకుంటా చేస్తున్నాం. కొంత వలస వెళ్ళిపోయారు. పశువులు వచ్చినా కూడా తెస్తా ఉంటే చనిపోతుంది. ల్యాబ్ పంపించిన బీక్యూ వ్యాధి అని వస్తే ల్యాబ్ వస్తే ఢిల్లీ నుంచి ల్యాబ్ వస్తే అది కూడా ఏది దొరకడం లేదు. ఎట్లు బలంగా చేసే పనిని మనుషులు, అందులోనూ ఇలా పక్క చిక్కున్న రైతన్నలు చేయటం సాధ్యమేనా? ఒంట్లో సత్తువంతా కూడ తీసుకుని తిన్నాననుకున్నా అయ్యే పని కాదు. అలాంటప్పుడు ఈ చిట్టి చేతులతో మహిళలతో ఎక్కడవుతుంది? ట్రాక్టర్లు కొనే శక్తి లేని వాళ్ళు ఇలా కారిడ్లుగా మారుతున్నారు. మరి పాలు పెరుగు కూడా లేదు, సాన్పియడానికి కూడా మరి పేడ లేదు. మరి ఎంతో విధంగా కష్టపడి మేము పశువులను తెచ్చుకొని కూడా మరి పశువులను ఎన్నోసార్లు తెచ్చి కూడా వాటిని చనిపోతానే ఉన్నాయి. తీసుకొచ్చిన కొద్ది కూడా పరికరాలు కూడా ఏం లేక కూడా ట్రాక్టర్లు తెచ్చుకున్నాం అప్పులు చేసి ఫైనాన్షియల్ గా. మరి ఫైనాన్షియల్ అప్పులతోటి కూడా మరి సతమతమై మరి ఫైనాన్షియల్ కూడా కట్టలేకపోతున్నాము. వైద్యుల వల్ల లాభం లేదనుకున్న గ్రామస్తులు భూత వైద్యుల్ని ఆశ్రయించారు. కొత్త గుళ్లు కట్టి పూజలు చేయించారు. తాయెత్తులు కట్టినా ఫలితం లేదు. కానీ వీటికైన ఖర్చెంతో తెలుసా? 5 లక్షల రూపాయలు. అయినా ఉపయోగం లేకపోవడంతో చాలా మంది భయపడి ఊరుదిలిపోయారు.
ఐదు రోజులు యజ్ఞం కాల్చాడు. ఊరు చుట్టూ కూడా మొత్తం పొలిమేర చుట్టూ కట్టాడు. రెండు మూడు మేకలు ఆ మూలకు ఒక మేక పోతున్నాయి, ఆ మూలకు ఒక మేక పోతున్నాయి, ఇక్కడ మళ్ళీ ఈ మూలకు మేక పోతున్నాయి. ఇవన్నీ కట్టి ఆయన తెల్లదాకా తీపిచ్చాడు. మళ్ళా 8 దినాలు 15 దినాలు బంధు ఉంది, చెట్టు కిందికి పోయింది. ఆయన రెండు ఎడ్లకు చొల్లు కారుడే కారుడు కారుడే కారుడు గ్యా గ్యా అని ఆయన అప్పటికప్పుడు రెండు చచ్చిపోయి దున్నుకున్నాం అంటే ఎడ్లు లేవు, గోజలు లేవు, మనుషులు లేవు, తాగడమంటే పూర్వకాలకు పాలు లేవు. ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టి పెట్టుబడికి మిగులుతలేదు, మాకు వ్యవసాయం చేసిన లాభం లేదు. లాస్ట్ చెప్తున్నాం, ఇక మేము కూడా ఎక్కడన్నా వలసలు పోయే బతికే కాలం వస్తుంది. అందుగురించి ఏమన్నా జీవితం చేసి కైకులు చేసే బతకమని అనుకుంటున్నాము. ఇది వైద్యులకు అడ్డుబట్టని సమస్య, రైతుల నమ్మకం తీర్చలేని సమస్య. మరి దీనికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వం కలగజేసుకుంటే కాని వీరి బతుకు కష్టం తీరేలా లేదు. పెంచుకున్న కాడెద్దుకు జబ్బు చేసింది, పొలం దున్నలేకపోయింది, దాని రైతుకు మనసు చెలించింది. అందుకే ఆ మూగజీవికి చికిత్స చేయించి విశ్రాంతినిచ్చాడు. దాని స్థానంలో తానే కాడెద్దుగా మారాడు. మరో ఎద్దుతో కలిసి జోడీగా పొలం దున్నాడు. ఇంతకీ మరో ఎద్దును కొనకుండా తానే ఎద్దులా కష్టపడటానికి కారణమేంటి? రాష్ట్రం మారింది, ఊరు మారింది, కానీ అదే దృశ్యం, అదే కష్టం. ఈ రైతు పేరు అబ్దుల్ వహాబ్. వయసు 25 ఏళ్లలోపే. ఊరు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామం. మెదక్ జిల్లాలో రైతులకున్న సమస్య అబ్దుల్కి లేదు. ఆ మాటకొస్తే ఈ ఊళ్ళో ఎద్దులకు కొదవలేదు. ఈ యువరైతు దగ్గర బలిష్టమైన 2 ఎద్దులు ఉన్నాయి, కానీ వాటిలో ఒకదానికి జబ్బు చేసింది. పొలం దున్నలేని పరిస్థితికొచ్చింది. అటు చూస్తే ఖరీఫ్ సీజన్ కి ఆదిలోనే వరుణదేవుడు కరుణించాడు, తొలకరి జల్లులు కురిపించాడు. తొలకరి చినుకుల సందడితో అబ్దుల్ తన 2 ఎకరాల పొలంలో కొత్తిమీర పంట సాగుకు సిద్ధమయ్యాడు. కానీ ఉన్న 2 ఎడ్లలో ఒకదానికి జబ్బు చేయడంతో ఏం చేయాలో పాలుపోలేదు. దాంతో పని చేయించడానికి మనసొప్పలేదు. అందుకే దానికి చికిత్స చేయించి విశ్రాంతినిచ్చాడు. ఊళ్ళో ఎవరినైనా అడిగి ఒక ఎద్దును తీసుకుందామా అనంటే అందరూ పొలం పనుల్లో సందరుగున్నారు. ఎవరినడిగినా ఎద్దునిచ్చే పరిస్థితి లేదు. ట్రాక్టర్తో దున్నించే స్తోమత లేదు. పోనీ వేరే ఊరు వెళ్లి కొనుక్కొద్దామన్నా అదను దాటిపోతుందన్న భయం, మళ్లీ విత్తుకు ఇబ్బంది వస్తుందేమోనన్న భయం. మాకు ఒక ఎద్దు పానం బాగలేదు వల్ల ఇంకా నేనే ఒక ఎద్దుతో ఇత్తనం వేస్తున్నా. 2 ఎకరాలు ఉంది సార్ పొలం. ఎందుకు ఇప్పుడు అంటే ఎద్దు పానం బాగా వేసుకోవచ్చు కదా, అంటే 10 ఆరిపోతే మళ్ళా ఎన్నికే అవకాశం ఉండదు సార్. అందుకని 10 ఆరిపోయే ముందుకే వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఊర్లో కానులు దొరకలేవు, అందువల్ల ఇంకా నేనే ప్రయత్నం చేస్తున్నా సార్. ఇక వేరే దారి లేక తానే కాడెద్దుగా మారాడు. కాడెను తన భుజాలపైకి ఎత్తుకుని 2 ఎకరాల పొలాన్ని స్వయంగా దున్నాడు. కాడెకు అటువైపున్న ఎత్తుతో సమానంగా బరువును మోస్తూ పొలం దున్నడం చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. ఈ 2 దృశ్యాలను చూసిన వాళ్లకు గుండె తరుక్కుపోతోంది. ఈ 2 కథనాల్లో నేపథ్యం వేరు కావచ్చు, కానీ కారణాలు ఒక్కటే. 2 మధ్య పోలికుంది. మరో దారిలేక ఒకరు, మానవత్వంతో మరొకరు కాడెద్దులుగా మారారు. నోరులేని మూగజీవాలపై అన్నదాతలకున్న ప్రేమ వెలకట్టలేనిది.